మండల కేంద్రం గండేపల్లి గ్రామంలోని విద్యారేణ్య ఆశ్రమ 17వ వార్షికోత్సవం ఘనంగా ముగిసింది. 5 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఘనంగా పూర్తి చేసినట్లు ఆశ్రమ గురువు ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా గురువు ప్రసాద్ మాట్లాడారు. వార్షికోత్సవ వేడుకలు ఆఖరి రోజును పురస్కరించుకుని ఆశ్రమ గురువు ప్రసాద్ మాట్లాడారు. ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఆశ్రమ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు. తొలి రోజు సంకీర్తనలు, తప్పెటగుళ్ళు, గంగిరెద్దులు, మేళతాళాలతో గ్రామంలో గాయత్రీమాత అమ్మవారిని పుష్పాలంకరణ పల్లకిలో ఊరేగించడం జరిగిందన్నారు. రెండవ రోజు నగర సంకీర్తన, గోపూజ, రుద్రాభిషేకం, విశేష హోమం నిర్వహించడం జరిగిందన్నారు. మూడో రోజు మహిళా భజన మండలి ఉదయం నుండి రాత్రి వరకు భజనలు నిర్వహించడం జరిగిందన్నారు. నాలుగో రోజు పురుష భజన మండలి ఉదయం నుండి రాత్రి వరకు భజనలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆఖరి రోజు అమ్మవారికి పచ్చన చిన్నారులచే వేదపఠనం, శాంతి పాఠం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నాదస్వర సంకీర్తన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాలన్నీ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగిందన్నారు. శ్రీ గురుభ్యో నమః. గండేపల్లి గ్రామంలో గండేపల్లి మండలం శ్రీ విద్వరేణ్య ఆశ్రమం ఇది 16 సంవత్సరాలుగా వార్షిక మహోత్సవ కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున 17వ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు ఆఖరి రోజు. ఈరోజు 5 రోజుల నుంచి కూడా వార్షిక మహోత్సవ కార్యక్రమాలు ఎంతో వైభవపూర్వకంగా జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా భక్తిభావంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పాల్గొంటూ ఉన్నారు. మొట్టమొదట తిరువీరి మహోత్సవ కార్యక్రమం గ్రామం అంతా కూడా మహిళలు, అదేవిధంగా భక్తులు పుష్ప పలకీలు అమ్మవారిని మోసి గ్రామం అంతా కూడా తిరువీరి మహోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. రెండవ రోజు అభిషేకాది కార్యక్రమాలు, గోపూజ కార్యక్రమాలు, నగర సంకీర్తనాల కార్యక్రమాలు, దీపోత్సవ కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా మూడవ రోజు మహిళలు, భజన బృందాల వారు మహిళలు సుమారుగా 9 భజన మండళ్ళు ఏకంగా వారి దగ్గర సమావేశమై ఒక్కొక్కరు గంటన్నర చొప్పున భజన సమావేశాల్లో పాల్గొని వారి వారి కీర్తనలన్నీ కూడా ఆరంభించడం జరిగింది. అదేవిధంగా మూడవ రోజు చక్కగా కార్యక్రమాలు జరిగాయి. 14వ తేదీ నుంచి కూడా ఆరంభమై 14, 15, 16, 17, 18 కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తున్నాయి. అందులో మూడవ రోజు అయినటువంటి పురుషులు చేత 4వ రోజు పురుషుల భజన మండలి భజన బృందాల వారు సుమారుగా 9 పురుష భజన సమావేశాలు వారంతా కూడా చక్కగా వచ్చి విద్వరేణ్య ఆశ్రమ సన్నిధానంలో ఎంతో వైభవోపేతంగా కార్యక్రమం చేశారు. అందులో పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా నేను చేసుకొని ఈరోజు పుష్పార్చన కార్యక్రమం, పుష్ప అలంకరణ శోభిత కార్యక్రమాలు, అదేవిధంగా నాదస్వర కచేరీ, వీణ ఒక కచేరీ సంగీత పరంగా, అదేవిధంగా చిన్నారుల చేత భక్తి గీతాలు అని కూడా ఆలపించడం జరుగుతుంది. తర్వాత కథామృతం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేస్తూ విద్వరేణ్య ఆశ్రమంలో ప్రధానంగా గోసేవ కార్యక్రమం సుమారుగా 70 ఆవులకి పోషణ జరుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల రైతు సోదరులకి ఎవరికైనా సరే ఆవు కావాలంటే వారికి ఉచితంగా ఆవుని ఒక బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించి ఆవుని కన్నతల్లిలాగా జీవితాంతం కూడా చక్కగా పోషించాలనే ఉద్దేశంతో వారందరికీ కూడా ఆవులు పంచడం జరుగుతుంది. ఈ విధంగా మళ్ళీ జీవితాంతం కూడా గోవును పోషించేటట్టుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా శ్రీ విద్వరేణ్య ఆశ్రమం ప్రతి పూర్ణిమకి కూడా సుమారు 1000 నుంచి 1500 వరకు కూడా జనాభా వస్తారు. ఈ వార్షికోత్సవానికి సుమారు 3000 నుంచి 4000 లోపల భక్తులంతా కూడా విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ రకంగా 16 సంవత్సరాలు పూర్తి చేసుకొని 17వ సంవత్సరం